వాళ్ళు ఏంటి నువ్వు ఆ సినిమా యాక్టర్ అవుదాం అనుకున్నావా, ఫేస్ ఎప్పుడు చూసుకున్నావా అంటే మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ టైంలో, అది సడన్ పోతుంది, బ్రేక్ అయిపోతుంది, డల్ అయిపోతాం మనం, అలా అవడం వీల్లేదు. సో నేను మీ యంగ్స్టర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించద్దు, వస్తాం అంటే వస్తాం, మీరు 100% మీరు ఎఫర్ట్స్ పెట్టండి, ఖచ్చితంగా మీరు సాధిస్తారు, అవి వస్తారు. నాకు ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ తోడు నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తుంటుంది, సునీల్ ఒక అభిమాని భీమవరంలో, అలాంటి సునీల్ థియేటర్లో దొంగచాటుగా చూసో లేకపోతే వాళ్ళ అమ్మ పర్మిషన్ తోటి చూసి సినిమాలు చూసి డ్యాన్సులు నేర్చు అవి చేసుకుని అండ్ ఇంతలా ఉండి ఏమనుకోద్దు, నీ ఫ్రెండ్స్ ఏమన్నారో నల్ల తుమ్మ ముద్దులా ఉండి అండ్ వీడు సినిమా యాక్టర్ అవుతాడా, వీడు కామెడీ అరే ఏడ్చలేరా అని అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అవేమి పట్టించుకోవాలా, తను గుడ్డిగా నమ్మాడు, ఒక చెవిటి కప్పలా తయారయ్యాడు, ఏమి సాధిస్తాను అన్నాడు. ఒక శ్రీనివాస్ లాంటి త్రివిక్రమ శ్రీనివాస్ లాంటి ఫ్రెండ్ ఉన్నాడు, అలాంటి వాళ్ళ సహకారంతో వెళ్ళాడు, ట్రై చేద్దాం ఉన్నాడు, కానీ చేసిన దాన్ని మాత్రం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాడు, నమ్మకం పెట్టుకున్నాడు, ఖచ్చితంగా వస్తాననే ఒక ధీమాతోటి ముందుకెళ్ళాడు. ఈ రోజును చూస్తే నేను కూడా ఇన్స్పైర్ అయ్యేంత పెద్ద స్థాయికి వెళ్ళాడు ఎప్పుడు తెలుసా, 6-pack చేసినప్పుడు ఆశ్చర్యపోయాను, ఏంటిది అని. ఇది పబ్లిక్గా అతని ఫంక్షన్లో ఒక ఫంక్షన్లో నేను బయట చెప్పాను, నేను ఇది ఆషామాషి విషయం కాదు, ఒక ఎలా ఉండాడు 6-pack నుంచి, సారీ సింగిల్ ప్యాక్ నుంచి 6-pack వచ్చాడు కనుక అది మామూలు విషయం కాదు. అండ్ అలాంటి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్, రేపు పొద్దున నన్ను అంటున్నారు ఇన్స్పైరింగ్ అని మా అందరికీ, ఎవరు డైరెక్ట్ చందు కానీ వీళ్ళందరూ కానీ, బట్ నేనంటాను ఇలాంటి వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ మనకి. కాబట్టి ఎవరు ఏది కూడా మేము రాలేవేమో, ఇక్కడ రాణించలేవేమో, మేము వెనక అంటే భయపడాల్సిన పరిస్థితి లేనే లేదు, బట్ అక్కడ దీక్షతోటి ఒక చెమిటి కప్పలాగా కావాలంటే కళ్ళకు గంతగట్టిన గుర్రంలాగా ఇంకేవి చుట్టూ కనపడకూడదు, అదే మన లక్ష్యం, దూసుకుంటూ వెళ్ళిపోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఒక సూపర్ స్టార్లు అవుతారు, మెగాస్టార్లు అవుతారు.